కుటుంబ తగాదాలను ప్రజాక్షేత్రంలోకి లాగడం సరైంది కాదన్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్నాయని ప్రత్యర్థులు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలోనే తనను ఎదుర్కోవాలని కాని ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. తాను తప్పు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి. నేను తప్పు చేస్తే అధినేత సహించడు. నా బిడ్డ పేరు మీద బాధపడ చేరాలు సర్వే నెంబర్ 1402 సర్వే నెంబర్ 1402 చేరాల 1200 గజాలు రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నది వాస్తవము. ఎటువంటి ఫోర్జరీ జరగలేదు. కుటుంబ ఇష్యూస్ను ప్రజాక్షేత్రంలోకి లాగటం అందరి కుటుంబాలు ఉంటాయి కాబట్టి ధర్మాధర్మాలు ప్రజలకి వదిలేస్తున్నా ఆ ప్రత్యర్థులకు కుటుంబ తగాదాలను ప్రజాక్షేత్రంలోకి లాగడం సరైంది కాదన్నారు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. ఎన్నికలు సమీపిస్తున్నాయనే ప్రత్యర్థులు ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రజాక్షేత్రంలోనే తనను ఎదుర్కోవాలని కానీ ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. తాను తప్పు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి. నా బిడ్డ పేరు మీద బాధపడ చేరాలు సర్వే నెంబర్ 1402 సర్వే నెంబర్ 1402 చేరాల 1200 గజాలు రిజిస్ట్రేషన్ జరిగి ఉన్నది వాస్తవము. ఎటువంటి ఫోర్జరీ జరగలేదు. కుటుంబ ఇష్యూస్ను ప్రజాక్షేత్రంలోకి లాగటం అందరి కుటుంబాలు ఉంటాయి కాబట్టి ధర్మాధర్మాలు ప్రజలకే వదిలేస్తున్నా ఆ ప్రత్యర్థులకి వదిలేస్తున్నా. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిపై కేసు నమోదైంది. ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ముత్తిరెడ్డిపై ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు చేశారు. నాచారంలో 159 గజాల కమర్షియల్ బిల్డింగ్ విషయంలో ఆమె ఫిర్యాదు చేశారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేసి కినరా గ్రాండ్కు అక్రమ అగ్రిమెంట్ చేశారని కూతురు తుల్జా భవానీ రెడ్డి ఫిర్యాదు చేయటంతో ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు.